రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మీకు ఒక అద్భుతమైన చెక్క తయారు చెక్క చెప్పబోతున్నాను. ఈ చెక్కని మీరందరూ చేసి చూడండి, సూపర్ అని మీరే చెబుతారు, మంచి ఫలితం ఉంటుంది. మా ఇళ్ళ దగ్గర పెద్దవాళ్ళకి నేను కూడా చేశాను, చాలా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. కండరాల నొప్పులు, ఎముకల నొప్పులు, కీళ్ళు నొప్పులు, మనకి మోకాళ్ళు కీళ్ళు అరుగుతా కూర్చొని కొంచెం పెద్ద వయసు వాళ్ళు గబగబా పైకి లెగుస్తుంటే ఎంత రోజులు అయితే పెద్ద వయసు. ఇప్పుడు మనమే రైటు, 60 సంవత్సరాలు ప్లస్ అయినా కూడా, 60 సంవత్సరాలు పైన పడినా మనమే రైటు. ఇప్పుడు 30 ఏళ్ళ పిల్లలకు కూడా పైకి లెగుతుంటే మోకాళ్ళ దగ్గర టక్ టక్ మని శబ్దాలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళు నొప్పులు, అలసట్లు, ఆయాసాలు అట్లాంటివి ఉంటున్నాయి కదా, అవన్నీ మాయం చేసిద్ది అన్నమాట. ఇది అంత సూపర్గా పనిచేసిద్ది. మీకు గనక నాటు ఆవు పాలు దొరికితే తెచ్చుకోవచ్చు, ప్యాకెట్లో నిల్వ చేసినవి కాదు, గోశాలల దగ్గర నాటు ఆవు పాలు ఉంటాయి కదా, అవి తెచ్చుకోవచ్చు. ఒకవేళ అవి దొరకలేదనుకో మామూలు గేదె పాలు, ప్యాకెట్ పాలు మాత్రం వాడొద్దు. ఈ నేను ఈ గేదె పాలు, ఈ ఆవు పాలు కాదు, ఈ గేదె పాలు ఒక గ్లాస్ అనుకో, ఒక మనిషికి రోజు సాయంత్రం అన్నం తిని పడుకోబోయేటప్పుడు అరగంట ముందు, అన్నం తిన్నాక అరగంట ఆగి పడుకోబోయేటప్పుడు ఒక్క గ్లాస్ పాలు తాగారనుకో, అట్ట గనక ఆ రోజు తాగుతుంటే ఒక 40 రోజుల్లో మీ సమస్యలన్నీ పోతాయి, నిద్ర కూడా చక్కగా బాగా నిద్ర కూడా పట్టిద్ది. అంత బ్రహ్మాండంగా పనిచేసిద్ది ఈ చెక్క. దీనికి కావాల్సింది ఒక గ్లాసు పాలు, ఆవు పాలైనా గేదె పాలైనా, నాటు ఆవు పాలు కానీ గేదె పాలు కానీ. ఒక్క స్పూను సోంపు, చూడండి మంచిగా ఉండే సోంపు. తాటి కలకండ ఇది, మీకు ఒకవేళ తాటి కలకండ దొరకలేదనుకో పంచదార మాత్రం వేసుకోవద్దు, మంచి తేనె దొరికితే తేనె వేసుకోవచ్చు 2 స్పూన్లు. ఒకవేళ తేనె లేదనుకో మామూలుది కొట్లు అమ్ముతారుగా పట్టిక బెల్లము మిశ్రి అట్టా అంటుంటారేనే, అది కలకండ పట్టిక బెల్లం మిశ్రి ఏదైనా ఒకటే అది తెచ్చుకోండి. ఇది దొరికితే ఇది తెచ్చుకోండి, ఇది తాటి కలకండ, దానికంటే ఇది చాలా మంచిది. ఇది సొంటి, సొంటి అన్నమాట. ఇది అల్లం, అల్లమైనా పర్వాలేదు. అల్లం అసలు ఏందయ్యా ఇప్పుడు అల్లం కొనే రేటు పని ఉందా, 260 రూపాయలు అంట కేజీ అల్లం. మొన్న మొన్నటిదాకా 40-50 కేజీ, ఇప్పుడు 260 రూపాయలు అంట. ఈ అల్లం 10 రూపాయలు. ఇప్పుడు ఈ అల్లం లేదు, ఇది ఇంత ముక్క అయితే సరిపోద్ది. గ్లాస్ పాలలోకి ఒక్క బొట్న వెళ్ళేది, ఒక అంగుళం ముక్క సరిపోద్ది. ఈ పైన పీల్ తీసేసి చక్కగా కడిగేసి సన్నగా తరిగేసి అయినా సన్న ముక్కలు కోసైనా దీంట్లో వేయాలి. ఎలా కాదనుకో అల్లం లేదనుకో సొంటి, ఇది కూడా చాలా మంచిది. ఇంత అయితే సరిపోయిద్ది సొంటి కూడా. ఇది కచ్చా పచ్చా కానీ మెత్తగాని ఇది ఊరకనే మెదిగిపోయిద్దిలే. దీనికని ఇది కూడా మంచిదే, నేను ఇదే వేస్తా, సొంటి వేస్తా, బాగుంటుంది టేస్ట్ కూడా. ఈ సొంటి పొడి ఇది వేసి మీకు ఈ పాలు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తా. ఇప్పుడు వీటిని పొయ్యి మీద పెట్టి పాలు కాద్దాం, సన్న సెగ మీద మరిగించాలి. పొయ్యలిగిచ్చి పాలు పెట్టి ఇది స్పూను, ఖచ్చితంగా ఈ స్పూను దీంట్లో వేసేద్దాం. ఇది చూడండి సొంటి పొడి. మీరు అల్లమైనా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు, సన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు, కానీ సొంటి పొడి ఇంకా బాగా పనిచేసిద్ది. ఇది వేసి చక్కగా సిమ్లో పెట్టి ఈ పాలు బాగా మరిగిద్దాం. ఇది పెద్దోళ్ళు, పెద్దోళ్ళే కాదు చిన్నపిల్లలు కూడా తాగొచ్చు. ఇది సంవత్సరం పిల్లల నుంచి 100 సంవత్సరాల ముసలాళ్ళ వరకు తాగొచ్చు, ఎవరైనా తాగొచ్చు. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉండవి. పిల్లలకి తక్షణ శక్తి, చాలామందికి ఆ సీజన్ ఏ సీజన్ లేకుండా కఫము, జలుబు, కళ్ళు లాగాస్తూ ఉంటాం, అలాంటివి కూడా బ్రహ్మాండంగా తగ్గిద్ది దీనికి. మేము చిన్నప్పుడు ఏదన్నా జ్వరం వస్తే మా అమ్మోళ్ళు సొంటి కాఫీ, సొంటి కాఫీ అని పెట్టించేవాళ్ళు, కలకండేసి సొంటి పొడేసి. అసలు ఈ సోంపు సొంటి మన ఆరోగ్యానికి చాలా మేలు చేసిద్ది. దీన్ని కొంచెం బాగా మరగనిద్దాం, మరగనిచ్చి సోంపులో సొంటిలో ఉండ ఇదంతా దీంట్లోకి రానిచ్చేటట్టుగా బాగా మరిగిద్దాం. మొత్తం మరిగాక ఇదిగో మనము ఆ తాటి కలకండని ఇట్ట పొడి చేసి పక్కన పెట్టుకొని అది కొంచెం మరగటం మొదలుపెట్టిన తర్వాత ఇది వేసామనుకో ఇది కూడా కరిగిపోయింది, లేచి ఎవరిలోనైనా వేసుకోవచ్చు. ఈ కలకండ గిలకండ కాకుండా మీ దగ్గర మంచి ప్రశస్తమైన తేనె తిట్లు కొట్టిన తేనె కనుకుంటే 2 స్పూన్లు తేనె వేసుకోవచ్చు. ఆ తేనె వద్దేమొద్దని అనుకునేవాళ్ళు కొంచెం మంట మంటగా ఉంటుంది, కొంచెం కారం అనిపించింది, కారంగా ఉంటుంది, అయినా అట్నే తాగేద్దామంటే తాగేసేయచ్చు, మీ ఇష్టం. దీనివల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మీరు 40 రోజులు కనుక వాడారంటే మీ ఎముకలు, కీళ్ళు, అవన్నీ అలాంటి ఇబ్బందులు మొత్తం తొలగిపోతాయి.
గిలకల దగ్గర వాపు, కేళ్ల వాతముకి చక్కగా ఎవరైనా తాగొచ్చు. అయితే కేళవాతం అనేది తగ్గుతాయి అని అంటాం కానీ అది ఖచ్చితంగా నిజంగా శాశ్వతంగా అయితే తగ్గదంట. కేళవాతం ఉప్పు అనేది కనుక మానేస్తే, ఉప్పు నాన్ వెజ్ కనుక మానేస్తే ఇక ఎప్పటికీ ఉండదంట. ఉప్పు తినకుండా ఉంటే కేళవాతం అంత తొందరగా తగ్గిద్దంట. దీన్ని బాగా మరిగించి లాస్ట్లో ఆ కలకండ వేసి మళ్ళీ కొంచెం ఆరిన తర్వాత మీ ఇష్టం, కొంచెం వేడిగా తాగేవాళ్ళు వేడిగా తాగొచ్చు, గోరువెచ్చగా తాగితే చాలా బాగుంటుంది, గోరువెచ్చగా తాగొచ్చు, తాగితే చాలా ఫలితం ఉంటుంది. ఇది కొంచెం సేపు బాగా మరగనియ్యాలి, వెంటనే దిగకూడదు. వీటిలో ఫ్లేవర్స్ మొత్తం పాలల్లోకి దిగాలి. నేను మొత్తం బాగా కాసిన తర్వాత గ్లాసులోకి ఫిల్టర్ చేసేటప్పుడు చూద్దాం. చూడండి బాగా మరిగిపోయినవి. ఇంకా గ్యాస్ కట్టేద్దాము. కట్టేసి కొంచెం ఆరనిచ్చి ఇదిగో ఇప్పుడు దీనిలో మనకి సరిపడా కలకండ కూడా వేసుకోండి. వేసుకొని కొంచెం సేపు ఆరనిచ్చి ఫిల్టర్ చేసుకొని తాగాలి. ఇప్పుడు మనం ఇలా రెడీ అయిన పాలని ఫిల్టర్ చేసుకొని తాగేసేయటమే. చాలా మంచిది, మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఎంతో మేలు చేసిద్ది అన్నమాట, మనకి ఎంతో ఉపయోగకరమైంది. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసేద్దాం. రెండు ఫిల్టర్ చేస్తే మనం వేసిన అది అదేంటి సోంపు, శొంఠి ఇదంతా పక్కకు వచ్చేసింది. ఇదిగో చక్కగా వాటి ఫ్లేవర్ అంతా పెట్టేసి పాలు తాటి కలకండ వేసాం కదా, సూపర్ టేస్టీగా ఉన్నాయి. మీరు చక్కగా దీన్ని ఉపయోగించుకొని మీ సమస్యలు తగ్గించుకోవచ్చు. మీరు కొన్ని రోజులు చేసిన తర్వాత మీకే తెలిసిద్ది, మొత్తము మీరు ఉపయోగించుకొని 40 రోజులు కనుక తాగారంటే మీ సమస్యలు మొత్తం, మీ కాళ్ళకి కీళ్ళకి గురించినవి, కండరాల నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ తగ్గిపోతాయి. ట్రై చేయండి తప్పకుండా.